అధికారుల ప్రయత్నమైతే ఫలించింది. పసిబిడ్డల శరీరాల మీద ముళ్ళ ఘాట్లు పడకుండా చేసింది. కానీ రక్తం చిందించే ఆచారానికి మాత్రం ఇప్పటికీ అడ్డుకట్ట పడలేదు. పసివాళ్లకు మినహాయింపు ఇచ్చి పెద్దవాళ్లు ముళ్ల కంపలపై నుంచి దొర్లి దేవుడి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం చిన్నగొల్లపల్లి గ్రామంలో ప్రతి ఏటలాగే ఈసారి కూడా ముళ్ల కంపల గట్టుపై నుంచి దొర్లే నెత్తుటి క్రీడ కొనసాగింది. లక్ష్మీ చెన్నకేశవ స్వామి తిరుణాలను చిన్నగొల్లపల్లి గ్రామస్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. 6 రోజుల పాటు సాగిన ఉత్సవంలో చివరి రోజు వింతాచారం నిర్వహించారు. తుమ్మముళ్ల కంపలను ఒక్కచోట గుట్టగా పేర్చి ఆ ముళ్లపై నుంచి పసిపిల్లలు పెద్దలను దొర్లించి తమ మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా చేయడం వల్ల లక్ష్మీ చెన్నకేశవ స్వామి అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. సంతానం కలగాలంటూ మొక్కుకున్న వారంతా బిడ్డలు పుట్టాక ఇలా వారిని ముళ్ల కంపపై నుంచి దొర్లిస్తారు. అవి కూడా చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్ద ముళ్ళు. ఇలా దొర్లే సమయంలో ముళ్ళు శరీరాన్ని ఛిద్రం చేస్తాయి. అయినా సరే తమ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు గ్రామస్తులు.